ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకుని భూగర్భ జలాల పెంపునకు పాటుపడాలని జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యురాలు గాయత్రి మిశ్రా సూచించారు. చెల్మేడ సహా పలు గ్రామాల్లో కలెక్టర్తో కలిసి పర్యటించిన ఆమె నర్సరీ పాంపాండ్లను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయని, దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా నిజాంపేట మండలంలోని భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. వాటిని పైకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుందని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ గాయత్రి మిశ్రా తెలిపారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. తగ్గుతున్న భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మండలాలను ఎంపిక చేసి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు వర్షపు నీటిని భూమిలోకి తిరిగి పంపించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. చెల్మెడ నస్కల్ గ్రామాల్లో కలెక్టర్తో కలిసి కేంద్ర బృందం పర్యటించింది. జిల్లాలో నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు తీసుకున్న చర్యలను జాయింట్ సెక్రటరీకి కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు. ఇంకుడు గుంతలు, పాంపాండ్ల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణాలు, నిరుపయోగంగా ఉన్న బోరుబావులను రీఛార్జి అయ్యేందుకు చేపట్టిన పనులను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సిబ్బందికి, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు సహకరించి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలన్నారు. ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ కావాలని అంటే అంత మనం జనాలను మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పాలకుల యొక్క, ప్రస్తుతం ఉన్న పాలకులు, ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, ప్రతి ఒక్కరూ తన చేతనైన మేరకు సాయం చేస్తూ జనాలను మోటివేట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైతే ఉంది. ఎందుకంటే వీళ్ళే మనను, వాళ్ళను, జనాలను మోటివేట్ చేసేసి అది ఇంప్లిమెంటేషన్ వేలో తీసుకుపోయేది పాలకులే. కాబట్టి ఇప్పుడు నిజమైన మనకు అవకాశం దొరికింది. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం ప్రతిదీ సర్పంచ్ దగ్గర తీసుకున్నట్టు, ఎంపీటీసీ తీసుకున్న, జడ్పీటీసీ తీసుకున్న, ఎంపీపీ తీసుకున్న, వైస్ ఎంపీటీసీనే ఉందో, సెప్టెంబర్ 31 వరకు అని చెప్పేసి మనకు టైం చెప్పారు. సెప్టెంబర్ 30 వరకు, 31 వరకు కానీ ఏదైతే మనకు నిర్ణయించిన ఈ డెడ్ లైన్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ అశోక్ ఫీడ్స్, ప్రతి విలేజ్లో కూడా ఏ విలేజ్కి వెళ్ళినా కానీ ప్రతి సర్పంచ్ మన మంచి ఒక విజన్తో, కార్యదీక్షతో తీసుకొని 100% ఫోక్ ఫీడ్స్ని ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే 100% మనకు గవర్నమెంట్ నుంచి కూడా 100% మనకు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి అది ఒక మంచి అవకాశం.